ఎస్ఐ ఉద్యోగాల నియామకంలో చేసినటువంటి అతిపెద్ద కుంభకోణానికి సంబంధించి వాస్తవంగా కోర్టునే తప్పుదోవ పట్టిస్తూ జగన్ సర్కార్ ఎస్ఐ పోస్టులు రిక్రూట్ చేయనీయకుండా అడ్డుపడ్డటువంటి వ్యవహారంలో అది జగన్ సర్కార్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినటువంటి సందర్భంలో ఫ్రంట్ పేజీ రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి దాన్ని ఇప్పుడు లోపల పేజీల్లోకి వేస్తున్నాయి. ఎందుకంటే ఆ అభ్యర్థులు ఆడిన నాటకం బయటపడిన తర్వాత నిన్న హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. కోర్టు హాల్లో తమ సమక్షంలో ఎత్తుకొలుస్తామని ప్రకటించాక కూడా ఎస్ఐ అభ్యర్థులు తాము అర్హులమేనని వైద్యుల నుండి ధృవపత్రాలు తీసుకురావడం మీద హైకోర్టు మండిపడింది. సాక్ష్యాధారాలను సృష్టించి కోర్టును మోసం చేద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి ఇష్టానుసారం వ్యవహరించడానికి హైకోర్టు ఆట స్థలం కాదని కోర్టును ఫూల్ చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించింది. కోర్టు దగ్గరనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో పాల్గొనకుండా పేర్లు బ్లాక్ లిస్టులో పెట్టేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అడ్డుకోవాలని భావించే వాళ్ళకి ఇది గుణపాఠం కావాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. నమ్మకం ఉంచాల్సిన వ్యవస్థలు నిందించడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహించింది. ఒకనొక దశలో శిక్ష విధించేందుకు సిద్ధపడింది. పిటిషనర్ తరపు న్యాయవాది జడశ్రవణ్ కుమార్ పలుమార్లు భేషరతగా క్షమాపణలు చెప్పారు. పిటిషనర్లు నిరుద్యోగులని, వారిపై చర్యలకు ఆదేశిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని చెప్పారు. తన సూచనల మేరకు పిటిషనర్లు ధృవపత్రాలు తెచ్చారన్నారు. శిక్ష విధించకుండా కనికరం చూపాలన్నారు. ఆ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ధర్మాసనం పిటిషన్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో 3 నెలలు సేవ చేసే విషయమే తగిన ఆదేశాలు ఇస్తామని క్షమాపణలు చెబుతూ కోర్టులో అఫిడవిట్ వేయాలని సూచించింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 2018 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించాలని సవాల్ చేస్తూ 24 మంది అభ్యర్థులు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎస్ఐ పోస్టుల ఎంపిక ఫలితాలను ప్రకటించొద్దని 15 నవంబర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. 5 December విచారణ జరిపిన ధర్మాసనం కోర్టు హాల్లో 3 ఎత్తు కొల్చింది. వాళ్ళు అనర్హులను తేడంతో వైద్యులు ఇచ్చిన ధృవపత్రాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గుంటూరు వైద్య పాలరాజును కూడా ఆదేశించింది.